మల్కాజ్గిరి ఆనంద్బాగ్లో శ్రీ లలితా పరమేశ్వరి దేవి విగ్రహం పునర్ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అతి సౌమ్యాతి రౌద్రాయేణ నమో నమః. నమో జగత్ ప్రతిష్టాయే దేవ్యే కృత్యే నమో నమః స్వాహా. యా దేవీ సర్వభూతే విష్ణుమాయే జిప్తిత నమస్తస్యై స్వాహా. యా దేవీ సర్వ నిరంతరం గోవర్ సంరక్షణార్థం మూర్తికి సంబంధించిన మూర్తి కూడా పెట్టినట్టే, ఇంద్రం పెట్టినాక మూర్తి పెట్టాలి. ఆ మూర్తి పెట్టినందుకు దానికి సంబంధించిన హోమం సంపాదార్థం తీసుకోవడం తర్వాత నేను చెప్తాను. చాలా అందంగా ఉంది. వేద మంత్రాలు వేద పఠనతోటి యజ్ఞయాగులతోటి 40 రోజుల నుంచి హోమాలు చేశారు, ఇక్కడ జపాలు చేశారు, అలాగే ఇవాళ ప్రతిష్ఠ చేశారండి. చాలా అందంగా జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది, అంగరంగ వైభవంగా జరిగింది. మల్కాజ్గిరి వాసులు అందరినీ కోరుకుంటున్నారు, ఒక్కసారి అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. చాలా శక్తి గల అమ్మవారు, చాలా ఎంత శక్తి గల అమ్మవారు అంటే మీరు ఏది కోరుకున్నా కూడా ఈ గుడిలో అయిపోతుంది. నేను ఎందుకంటే నేను 12 ఏళ్ల నుంచి వస్తున్నా ఈ గుడికి, సో అందుకే అంత అనుభవపూర్వకంగా చెప్తున్నారు. ఈ అవకాశం మళ్ళీ విజయలక్ష్మి గారి దంపతులు మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తి. సందర్భంగా శ్రీ లలితా పరమేశ్వరి దేవస్థానం ఆనంద్బాగ్ మల్కాజ్గిరి అందు లలితా పరమేశ్వరి దేవిని పునఃప్రతిష్టాపన చేసినారు. ఈ సందర్భంగా ఈ గుడిలో హోమాలు, లలితా పారాయణము, మణిద్రిక వర్ణన, విష్ణు సహస్రనామ పారాయణము మరియు సౌందర్య లహరి పారాయణం కూడా చేయడం జరిగింది.
దీని భాగంగా ఈరోజు చాలా మంది భక్తులు, మహిళా మనులు అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొని అందరూ పారాయణం చేయడం జరిగింది. ఇంకా ఇక ముందు కూడా ఈ గుడికి కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరు. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మా గుడి పేరు శ్రీ లలితా పరమేశ్వరి దేవస్థానం, మల్కాజ్గిరి, ఆనందబాగ్లో ఉంది, హైదరాబాదు. ఈరోజు శుభదినం సందర్భంగా మా గుడిలో ఉన్నటువంటి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారిని, ఇంకా షిరిడి సాయినాథుని, ఇద్దరు విగ్రహాలని కూడా పునఃప్రతిష్ట చేయడం అనేది జరిగింది. ఇంతకు ముందు వరకు ఒక 40 రోజుల నుంచి అమ్మవారికిను సాయినాథునికి హోమాలు, జపాలు అవన్నీ జరిగాయి. ఈ రోజున విగ్రహ ప్రతిష్టలు, పునఃప్రతిష్ట జరిగింది.